Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గీతంకు హైకోర్టులో చుక్కెదురు. గీతం యూనివర్సిటీ యాజమాన్యానికి హైకోర్టులో ఆశించిన ఊరట లభించలేదు. తమ నుంచి ప్రభుత్వం తీసుకున్న 38 ఎకరాల భూమిని కూడా తిరిగి అప్పగిస్తూ కూల్చివేతకు ముందు పరిస్థితిని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న అప్పీల్ను హైకోర్టు తిరస్కరించింది. గీతం యూనివర్సిటీ కోరినట్లు ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. తదుపరి కూల్చివేతలు ఆపాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు గీతం ప్రయోజనాలను కాపాడేలాగానే ఉన్నాయని, అలాంటప్పుడు ఆ ఉత్తర్వులను ఎలా తప్పుపడుతున్నారని గీతం యాజమాన్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వానికి సంబంధించిన 40.51 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించగా ఇటీవలే అధికారులు వెళ్లి భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 38 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భూమిలోని ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకునే లోపే గీతం యాజమాన్యం హైకోర్టు హౌస్ మోషన్ దాఖలు చేసింది. పిటిషన్ను దసరా రోజు రాత్రి వేళలోనే విచారించిన న్యాయమూర్తి మిగిలిన భూమిలో ఆక్రమణల తొలగింపును ఆపాలని ఆదేశించారు. అప్పటి వరకు గీతం యూనివర్సిటీ కూడా ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించారు. తొలుత ఆ ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తం చేసిన గీతం యాజమాన్యం ఆ తర్వాత హైకోర్టులోనే అప్పీలకు వెళ్ళింది.